నియోజకవర్గ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రిపరేటరీ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా సర్పంచెస్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ అందరినీ కూడా ఈరోజు ఈ మీటింగ్కి అవగాహించడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో దాదాపు 44 టీమ్స్ ఈ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమం దాదాపు 100 వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇట్లాగా మనం ఇప్పటి వరకు 408 ప్లేసెస్లో ఈ క్యాంప్స్ నిర్వహించడానికి ప్రిపరేటరీ ప్లానింగ్ అవన్నీ కూడా రెడీ ఉన్నాము. ఈ నెల 18 తారీఖు ఈ కంటి వెలుగు కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్లో ఈరోజు ఎవరు బాధ్యత ఏమి ఉండదని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా సహకారం కూడా ఈ కార్యక్రమం ద్వారా కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన నుంచి వెలువడ్డ కంటి వెలుగు ఫేస్ 2 కార్యక్రమం సక్సెస్ చేయడానికై ఈరోజు నర్సమ్మ నియోజకవర్గ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ సర్పంచ్లను, ఎంపీటీసీలను, క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి పిఎస్ఏ చైర్మన్లు, ఇతర ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆహ్వానించి ప్రత్యేకంగా కంటి వెలుగు యొక్క షెడ్యూల్, పని విభజన, మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషి కూడా కేసీఆర్ గారు పంపించినటువంటి ఆహ్వానం పంపాలి. ఏ రోజు ఎక్కడ క్యాంపు నిర్వహణ ఉంటుందో క్యాంపు దగ్గర ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకుండా అందరూ కూడా సహకరించి సమన్వయం చేయాలని చెప్పి, ప్రజలను మోటివేట్ చేయాలని చెప్పి, ఈ కంటి వెలుగు వారి యొక్క ఇంటి వెలుగు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా అందరూ కూడా చైతన్యపరచాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ మోటివేట్ చేయడం జరిగింది.